ఇప్పుడు ఒక మాటలో ఇక నేను రెండు మూడు రోజులుగా ఒక కాంగ్రెస్ పార్టీ గురించి మరొక వార్త అయితే సంచలనం ఉంది డి శ్రీనివాస్ ని బలవంతంగా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చేర్చుకుని ఒక బయటకు ఎత్తు వచ్చింది ఒక అది కుటుంబ కుటుంబ కలహాల అన్నదమ్ముళ్ళ విషయం కాంగ్రెస్ పార్టీ మీద రుద్దుతే ఏమైతుంది ఆయన జాయిన్ అయిన తర్వాత ప్రెస్ మీట్లలో మీలాంటి వాళ్ళతోనే ఎంత ఆనందంగా మాట్లాడినా కుటుంబంలోకి మళ్ళీ నేను వచ్చిన అనుకునే ఫీలింగ్ వచ్చింది పెడుతున్నట్టుగా వీడియో మీరు దాని తర్వాత కూడా మళ్ళీ అది కూడా చెప్పాలి కదా ఇక్కడ ఆయనకి దెబ్బలు ఉన్నాయి చేతికి దెబ్బలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్పాలి కదా అది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి కుటుంబ తగాదాలు దాన్ని కాంగ్రెస్ పార్టీకి లాగి అందులో ఏదో ఇబ్బంది పెట్టాలి అని ఆలోచన చేస్తే నిన్న ఆయన ఆయనంతట ఆయన తండ్రి ముంగల వాపోయినటువంటి విషయము ఆయనని బందీగా చేసేసి ఇంట్లో సంజయ్ ఇచ్చిన మాటకు కూడా మీరు చెప్పాలి కదా మరి మా నాన్నకి ప్రాణహాని ఉంది అని చెప్పిన వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళ విషయం అది కుటుంబ తగాలలో పార్టీని లాగొద్దు పార్టీని అరవింద్ ఏదో బ్లేమ్ చేయాలి అనంటే నేను కూడా బీజేపీని బ్లేమ్ చేయొచ్చు కానీ మాకు ఆ చిల్లర వ్యవహారం మాకు అవసరం లేదు మనోజ్ రాజకీయాలలో మీకు తెలియదు కాదు ఎన్నికల కానీ మొత్తం ఏమైపోయిందంటే చాలా వారి గ్రామాలు నేను పోయినా కూడా లక్ష్మీదేవితో వరకు చెప్తే వాళ్ళ కొట్టేస్తాను పరిస్థితి ప్రజలు కూడా మారిపోయారు సో అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళ దోస్తాను ఏదైనా ఉండేవ్వండి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ టార్గెట్ మీరు సో అటువంటి సిచ్యువేషన్లో మీ పార్టీ నుంచి నాయకులను తీసుకున్నా లేకపోతే ఇంకేమన్నా విభేదించి లేకపోతే ఇంకేదైనా రాజకీయ కృతుల్లో ఎట్లా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకున్నా ఏం చేసినా అంటే అవతల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారని కూడా మేము అనుకుంటాం కదా అవునా కదా మా వాళ్ళని వాళ్ళు తీసుకున్నారనుకోండి మా దగ్గర రాన వాళ్ళు ఉండరా ఒక నియోజకవర్గంలో ముగ్గురుని తీసుకున్నారనుకోండి వాళ్ళు మళ్ళీ కొట్లాడుకుంటారు కదా ఆడ కూడా పోయి టికెట్ ఇవ్విన వాడు మళ్ళీ బయటికి వస్తాడు కదా అప్పుడు ఏం చేయాలి వాళ్ళ వాళ్ళే కొట్లాడుకుంటారు నేను అనలేదు మీరు అడిగినప్పుడు నేను చెప్తున్నాను మరి తీసుకుంటారు కదా అని అంటే మా దగ్గర ముగ్గురు నలుగురు కొట్లాడుకుంటారంటే టికెట్ ఇచ్చే సమయానికి గొడవ పడ్డారని అడిగిపోయినాక వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా ఎంబడ తీసుకొచ్చి మీద గొంతు మీద ఇంకొకరిని కత్తి పెడితే వాడు ఊరుకుంటాడా వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు అప్పుడు మా వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి చూస్తే వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది పెడతారు కదా డెఫినెట్గా నేను ఇంతవరకు కష్టపడి గ్రౌండ్ చేసుకున్నాక నా మీద పెత్తనం చేస్తా అంటే నేను ఊరుకుంటాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే అవుతుంది వాళ్ళకు కూడా మేమేమో ఫ్యాక్టరీ మాది కాంగ్రెస్ పార్టీ లీడర్లను తయారు చేస్తాము వాళ్ళకి ఏమున్నది పక్కల పార్టీలోకి వెళ్ళి గుంజుకొచ్చిన వాళ్ళని లీడర్ల లీడర్లను చూపించుకొని ఫోకస్ చేస్తారు అంతే కానీ ఎంతవరకు నిలబడుతుంది అంటారు అది కానీ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో ఉండదు అట్లేదు ప్రజలకు యూజ్ చేయడానికి పనికి వస్తుంది మాది ప్రజలకు యూజ్ చేయడానికి పనికి ప్రజా సేవ కోసం ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే గతంలో జరిగిన ఎన్నికల వస్తువు రాజకీయ ఫ్యాక్టరీ పన్నెండు మంది ఎమ్మెల్యే గెలిపించి మీద విశ్వాసం ఉంచి మీద గెలిపించిన తర్వాత వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి వేరు సరే టీఆర్ఎస్ పార్టీ కట్టడి చేసి ఏం పోరాటం చేయకుండా రెండు వేల తొమ్మిదిలో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో వచ్చింది మన కొనుగోలు చేసినా మీరు మీరు కూడా కొనుగోలు చేసారు అప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసినా కొనుగోలు అన్నారు కదా నేను అనలేదు నేను పోయినరా అని అన్న ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో వాళ్ళు కొనుగోలు చేసినరా లేదా మేము కొనుగోలు చేసామంటారు కదా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు కొనుగోలు చేసిరా మీ నాయకుల నువ్వు చెప్తే తీసుకున్నట్టే కదా మేము వాళ్ళకు రాగానే పదవులు ఇవ్వలేదు కాంట్రాక్ట్లు ఇవ్వలేదు మేము ఇప్పుడు చూడండి మొన్న నలుగురు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిన దాంట్లో ఒక్కొక్క కాళేశ్వరంలో తాండూరు ఎమ్మెల్యేకి కాళేశ్వరం కాంట్రాక్ట్ ఇచ్చిర్రీ ఇంకొకడు ఆయన ఆయన ఎవరు ఉన్నాడు కదా ముగ్గురు ఎమ్మెల్యేలు మావోళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు ఒకసారి అమ్ముడు పోయిన వాళ్ళు ఇంకోసారి రేఖాకాంతారావుకి కూడా చిప్ విప్పి ఇచ్చిర్రీ సబితా ఇంద్రారెడ్డికి ఏమో హోంశాఖ మంత్రి ఇచ్చిరి సుధీర్ రెడ్డికి ఏమో సారీ విద్యాశాఖ మంత్రి మేమిచ్చిందది ఎందుకంటే మేము చేసిన పని మాకు గుర్తుంటది కదా విద్యాశాఖ మంత్రి ఇచ్చిరి సుధీర్ రెడ్డికి ఏమో చైర్మన్ పదవి ఇచ్చిరి మళ్ళా గండ్రూ జ్యోతికేమో చైర్మన్ చైర్మన్ జెడ్పీటీసీ చైర్మన్ ఇచ్చిరి మళ్ళీ మరి కొనుగోలు అనకపోతే దాన్ని ఇంకేమంటారు పదవులన్న కొనుగోలే కదా పదవులు ఆశ చూపించి కాంట్రాక్ట్ ఆశ చూపించి తీసుకున్నారు మేము అట్లా చూపించలేదు కదా అప్పటికే ఫుల్ మెజార్టీ ఉండే వాళ్ళు పది మంది వస్తే అప్పుడు రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఇప్పుడు అంటే ఇంకా అరవైకి మ్యాజిక్ ఫిగర్ ఏమో కానీ అప్పుడు రెండు వందల తొంభై నాలుగులో అత్యధిక మెజార్టీతో గెలిచిన వాళ్ళం మేము వాళ్ళు పది మంది వస్తే కాంగ్రెస్ పార్టీ ఏమి ఓ ఆకాశానికి ఎగిరిపోకుండా ఏం కుదేలు కాకుండా కానీ వచ్చారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి అప్పటి పునర్దర్శనం మరోసారి తీసుకుంటుందా లేదా ఏంది లీడర్ల గొడవలు అనేవి ఏం జరుగుతుందో మాత్రం భవిష్యత్తులో ప్రజల పార్టీలలో గొడవలు ఉంటాయి అందరూ ఎవరు కూడా ఏ పార్టీ అయినా స్వచ్ఛందంగా మాట్లాడాలంటే అందరికీ ఆ ఒక పళ్ళల్లో పెట్టి అందరికీ తినమని ఎవ్వరని చెప్పలేము ఎవరి పల్లెం వాళ్ళకే ఉంటుంది కానీ అన్ని పల్లాలు కలిపితే ఒక టికెట్ కానీ ఒక టికెట్ని అందరినీ అకామిడేట్ చేయలేం కాబట్టి అధికారంలోకి వస్తే ఇంకా ఇతరాత్రా ప పరిస్థితులను బట్టి ఇతరత్ర పదవులు ఇస్తాము డెఫినెట్గా రా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నో వేల పదవులు ఇయ్యచ్చు మనం ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు మూడు పదవులు ఇవ్వడానికి ఏమన్నా నష్టమా ఏమన్నా మూడు నియోజక మూడు ఇంటూ నూట ఇరవై నూట ఇరవై వేసుకున్న ఆరు వందల అరవై పదవులు ఇవ్వలేమా మనం తెలంగాణలో ఇప్పుడు కష్టపడడానికి డెఫినెట్ గా పదవులు ఇస్తారు ఆ క్యాడర్ని బట్టి ఏ బీసీ క్యాడర్ చేసి ఏకి టికెట్ బీకి ఒకటి కలిగించుకొని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంగతి కొట్లాడట పదవులు అడిగితే మళ్ళీ ఇది అంటారు నేను చెప్తున్నా మేము ప్రజలు ప్రజల్లో విశ్వాసం కలిగి కలిగించుకోవడానికి మాది కొత్త పార్టీ కాదు ఏదో తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ పెట్టింది పదవి పార్టీ కాదు మాది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనేటోళ్ళు తెలంగాణలోనే ప్రచారం చేస్తారు దేశం మొత్తం తిరుగుతలేరు దేశ నేత అన్న కేసీఆర్ దేశం మొత్తం పోతలేరు ఈరోజు ఇందాక మీరు అన్నట్లు వాళ్ళు ఏవేవో చేస్తున్నారు అన్నట్టు తెలంగాణ మీదే ఫోకస్ ఉంది వాళ్ళ దేశం మీద ఎక్కడ ఫోకస్ ఉందని ఇప్పుడు రేపు పొద్దున కర్ణాటకలో ఎలక్షన్లు జరిగితే అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగానే అక్కడ వాళ్ళు క్యాండిడేట్లను నిలబెడతారు కానీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబెట్టరు బీజేపీకి ఓట్ అయ్యొద్దు అంటారు చూద్దాం కాబట్టి వాళ్ళు వాళ్ళు కలిసే ఉంటారు లోపల కేవలం కాంగ్రెస్ని ఈడ లేకుండా చేయాలనేది ఇద్దరు టార్గెట్ ఆ ఇద్దరు టార్గెట్లల్లో ఓటరు అనేది మెజార్టీ పీపుల్ వాళ్ళు డిసైడ్ చేస్తే వీళ్ళందరూ ఎంతమంది వచ్చినా ఏం కాదు ఒక్కసారి ఓటర్ డిసైడ్ చేస్తారు కాంగ్రెస్ కూడా ఒకటే మా యువన్లో భాగమే తెలంగాణ ఇచ్చినాము రెండుసార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు తెచ్చిన రెండుసార్లు అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఒక్కసారి అవకాశం ఇయ్యరా తెలంగాణ ప్రజలు చేసినాం మేము గతంలో చేసినా చూపిస్తున్నాం వచ్చినాక ఏం చేస్తామో కూడా చూపిస్తున్నాం ఇప్పటికే వరంగల్ డిక్లరేషన్ అవన్నీ చెప్పినాం మేము అవి మాట మీద కట్టుబడి ఉంది రాజశేఖర్ రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇండ్లు ఇచ్చిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు ఇంకా రకరకాలుగా పావుల వడ్డీతో రుణాలని ఇచ్చినాము అసలు మహిళలకు ఎన్నో చేసినాము అవన్నీ కాంగ్రెస్ ఆల్రెడీ గతంలో మేనిఫెస్టో ఇంకా అదనంగా చేస్తాం మేము రైతులకు ఐదు లక్షల రుణమాఫీ చేస్తామన్నాము ఇంకా రకరకాలుగా ఉన్నాయి ఐదు సారీ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ రైతుకు పదిహేను వేల రూపాయలు ఎకరాకి ఎక్కువ చాలా తక్కువ కాలంగా నవంబర్లో ఎలక్షన్ ఉండే అవకాశం అక్కడికి వార్త ఏముంటుంది అనేది ఏది ప్రజా ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు ఒక రాజకీయ పార్టీ అనేవాడు నిరంతరంగా పనిచేస్తాడు అది ఎక్కువనా తక్కువ అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటారు కనబడేది కొంత మీడియా చూపించింది ఆ రెండు పార్టీల చేతులలో మీడియా ఉంది కాబట్టి వాళ్ళు తుమ్మిన మీడియాలో చూపిస్తారు దగ్గిన మీడియాలో చూపిస్తారు మీరు రాజధాని అంటే ఏం చెప్పారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్ అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తేనే భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే నేను మాట్లాడాను కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవడం కల మూడు పిల్లలు అలాంటి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసే భూత అది తెలంగాణ రిజిస్ట్రేషన్ ద్వారా కర్తిగా ఇవ్వని చెప్పి చెప్పారని అయినా చెడ్డకి వెళ్ళిపోయిన గురించి మనం మన డిస్కషన్ ఏమి